ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష వాస్తు, పురాణ ఆగమ శాస్త్ర పండితులు బ్రహ్మశ్రీ కొత్తపల్లి సురేష్ శర్మ గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడి మనకున్న సందేహాన్ని అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. గురుగారు, మనకి ఆంధ్రప్రదేశ్ లో అయితే మొన్న 13వ తారీఖు ఎలక్షన్స్ అయిపోయినాయండి. ఇంకా ఆ రిజల్ట్ కోసం ఇంకా టెన్షన్ లో ఉన్నారు 4వ తారీఖున. గత వీడియోలో మేము చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్రం గురించి చెప్పారు, ఇతర రాష్ట్రాల గురించి కూడా తెలియజేశారు. ఇప్పుడు ఏ విధంగా ఉండబోతుందంటారు ఆంధ్రప్రదేశ్ లో, ఈసారి ఎవరు వచ్చే అవకాశం ఉందంటారు? నేను యాక్చువల్గా ఎన్నికల షెడ్యూల్ రాగానే ఆ సంఖ్య గురించి కామెంట్ చేశాను. వీడియో అయితే చేయలేదు కానీ సంఖ్య గురించి, ఆ 13వ నంబర్ గురించి. అంటే నాకు కావలసిన మిత్రులు ఎలక్షన్ రిజల్ట్స్ని అందుకే ఇప్పుడు దాకా కూడా చెప్పకపోవడానికి కూడా కారణం ఏంటంటే, నాకు ఆ గురువు యొక్క గమనాలు కొన్ని కొన్ని మారాక చెప్తామని అలా వాయిదా వేసి పెట్టాను. వాస్తవం ఏంటంటే ఆ సంఖ్య ఉంది కదా 13, దాని గురించి నేనేం చెప్పాను తెలుసా? తీన్ తేరా ఆట్ టటారా అని ఒక మాట ఉంటుంది. 3, 13, 8, 18 ఈ సంఖ్యలు కొంచెం డేంజర్ సంఖ్యలే ఉంటుంటారు. ఎందుకు అంటే మీరు చూడండి, 13 అనే సంఖ్య పిశాచ సంఖ్య కింద చెప్తారు. 13 న్యూమరాలజికల్గా చూస్తే 1+3=4. 4 అంటే రాహు, రాహు అంటే రాజ్యం కోసం కొట్లాడేవాడు అని అర్థం. వాడు కపటోపాయాలు ఇవన్నీ ఎక్కువ. సో ఆ 13 నంబర్ అనేటువంటిది మనకి పిశాచ సంఖ్య అనడానికి మీకు ఇంకో మీరు కావాలంటే ఒకప్పుడు అనుకుంటా ఒక సుమారుగా ఒక 10-15 సంవత్సరాల కిందట ఏమో ఒక సినిమా కూడా వచ్చింది, ఇంటి నంబర్ 13 అని. సో ఆ 13 అని ఆ 13వ సంఖ్య అంటేనే దెయ్యాల సంఖ్య అని పేరు. నేను దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆ సంఖ్య రాహు సంఖ్య కాబట్టి చాలా ఉద్రిక్తభరితంగా ఉంటుందని మీకు నేను ఏదైతే పంచాంగ ఫలితాల్లో చెప్పాను. రాజకీయ నాయకులు తన్నుకుంటారు, ఊళ్ళో ఇంకా వాహనాలు తగలబెట్టుకుంటారు, తలకాయ పగలగొట్టుకుంటారు, ఇవన్నీ జరిగాయి. అవి జరిగేకముందే నేను సమ్ అదర్ ఛానల్స్లో నేను ఏం చెప్పాను అంటే 2023-22 నుంచే సంవత్సర ఫలితాలు వచ్చినప్పటి నుంచే ఆంధ్రప్రదేశ్లోని పరిస్థితిని జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికిప్పుడు గనక జాగ్రత్త పడి పరిస్థితుల్ని గనక తన అదుపులోకి తెచ్చుకోగలిగితే అగైన్ మళ్ళీ వచ్చే అవకాశాలు ఉంటాయి. లేదంటే కుటుంబ స్థానంలో శని ఉండడం, ఇది ఆయన పేరుని బట్టి. జగన్మోహన్ రెడ్డి అంటారు కానీ ఆయన ఆరోగ్యంలో పుట్టినందువల్ల ఆయన కుమారస్వామి రెడ్డి అని ఎవరు అనరుగా. ఇప్పుడు మిమ్మల్ని ఆయన ఏపీ సీఎం అంటే ఏం చెప్తారు మీరు? ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి చెప్తాం. అంటే మామూలుగా పాత రోజులు అనుకోండి ఏమంటారు, ఏపీ సీఎం అంటే ఏమంటారు, జగన్మోహన్ రెడ్డి గారు అంటారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు అంటారు కానీ ఆయన ఆరుద్ర నక్షత్రంలో పుట్టారని చెప్పేసి ఆయన్ని మీరు కుమారస్వామి రెడ్డి అను, జ్ఞానప్రసాద్ రెడ్డి అని అనరుగా. సో జగన్మోహన్ రెడ్డి అన్న పేరును బట్టి ఆయన మకర రాశిలో ఉన్నాడు, కుంభరాశిలో శని సంచారం మొదలైనప్పుడు కుటుంబంలో కలతలు వస్తాయని నేను ముందుగానే గెస్ చేసి చెప్పాను. ఆల్రెడీ వచ్చాయి సోదరి, అది దూరం చేసుకోకుండా ఈయన అలర్ట్ అవుతారనే ఉద్దేశంతో ఆనాడు చెప్పాను. కొంతమంది సన్నిహిత నాకు ఉండేటువంటి నన్ను అభిమానించే వ్యక్తులు కూడా వైసీపీ వాళ్ళు ఎక్కువ. అఫ్కోర్స్ నాకు పార్టీలతో సంబంధం లేదు, నన్ను అభిమానించే వాళ్ళు కూడా నన్ను పార్టీలకు అతీతంగానే చూడమని చెప్తారు. కానీ నేను ఎవరి మీద ద్వేషంతో ఉన్నాను, అందరూ బాగుండాలని కోరుకుంటాను. కానీ జాతకంలో ఉన్నది చెప్పడం నా ధర్మం. అంచనాలు మనం ఏదో మన లెక్కలు చెప్పకూడదు, మన లెక్కలు చెప్తే అది వేరుగా ఉంటుంది. సో నా లెక్కలు నాకు, నేను ఆంధ్ర ప్రదేశ్ పౌరుడి కింద నా లెక్కలు చెప్పమంటే అది ఒక రకంగా ఉంటుంది. జాతకం జాతకంగా చెప్తే ఒక ఫలితం ఉంటుంది. జాతక పరంగా చూసినట్లయితే జగన్మోహన్ రెడ్డి గారికి అప్పుడు బ్యాడ్ టైం స్టార్ట్ అయింది. సో ఇప్పుడు ఒకవేళ ఆయన ఆరుద్ర ప్రకారమే జాతక రీత్యా ఎత్తుకున్నా, పితృస్థానంలో శని ఉండడం, అష్టమ శని వదిలి పితృస్థానంలోకి శని ప్రారంభం అయిన తర్వాతనే సునీత గారు ఉద్రేకంగా వెళ్ళడం, షర్మిల గారు ఉద్రేకంగా వెళ్ళడం, తల్లి గారు ఎటు మాట్లాడని పరిస్థితి ఉండి ఆకరాలు మళ్ళీ షర్మిల గారికి సపోర్ట్ చేయడం, ఇవన్నీ జరిగాయి. ఆనాడే నేను మాతృస్థానం వీక్ అయింది, సోదరస్థానం వీక్ అయింది, కుటుంబ స్థానం వీక్ అయ్యింది అని కొట్టుకున్నాను. ఎవరు వినరు,
ఎందుకంటే గ్రహ ఫలం అలా ఉంటుంది. సో కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు కూడా జాతకపరంగా ఆషామాషిగా ఓడిపోయే అవకాశం అయితే లేదు. 60 నుంచి 70 లేకపోతే ఇంకొక 5 సీట్లతో 75 సీట్ల వరకు వచ్చే అవకాశాలు ఉంటాయి. అంటే అంతకు ముందులా కాకుండా కొంచెం తగ్గే అవకాశం, కొంచెం కాదు, ఆయనకు వచ్చిన మెజార్టీ చాలా వరకు వెళ్ళిపోయినట్టు కదా, 60-70 వస్తే సగానికి సగం పోయినట్టు కదా. 70 అంటే 70-70, 140 కంటే ఎక్కువ వచ్చాయి ఆయనకి, 151 వచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారికి గెలవడం అనేది ఈసారి కష్టమే. అనేక మంది ఒక్కొక్కరు అయితే మంత్రదండం స్వామి అనేవారు, ఆయన మంత్రదండం చెప్తూ మెజార్టీలతో కూడా చెప్తున్నాడు. మరొక జ్యోతిష్కుడు అసలు జగన్మోహన్ రెడ్డి గారికి తప్ప ఇంకొకటి లేదని ఆయన ఏదో గట్టిగా చెప్తున్నాడు. సో ఈ మంత్రదండం అనేది వద్దులే ఆయన కూడా ఫీల్ అవుతాడు. ఎవరో ఒక ఆయన ఒక స్వామి నాకు ఎవరో పంపిస్తుంటారు కదా, ఆ స్వామి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ ఎమ్మెల్యేల మెజార్టీలతో కూడా చెప్పడం మొదలుపెట్టాడు. మరొక ఆయన ఇంకొక రకంగా చెప్తాడు. ఒక్కొక్కరు వాళ్ళ వాళ్ళ ఇవన్నీ నాకు తెలిసినంత వరకు ఏంటంటే వీళ్ళు అంచనాలతో జ్యోతిష్యం చెప్తున్నారు. అంచనాలతో జ్యోతిష్యం చెప్పడం వల్ల జాతకం మారిపోదు, అంచనాలు పనిచేయవు. ఈసారి అంచనాలు పనిచేయవు, జాతకమే పనిచేస్తుంది. పక్కగా జాతక ప్రకారం అయితే కూటమికి అవకాశాలు ఎక్కువ. నా అంచనాల ప్రకారం అయితే, నేను కూడా ఆంధ్ర పౌరుడి కింద నా అంచనాల ప్రకారం అయితే జగన్మోహన్ రెడ్డి గారికి 60-70 కూడా రావు. అంటే అంచనా వేరు, మనిషిగా నేను అంచనా వేరు, జ్యోతిష పండితుడిగా వేసేటువంటి లెక్క వేరు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఆషామాషిగా జాతక ప్రకారం అయితే ఓడిపోడు, కానీ నా అంచనాల ప్రకారం అయితే ఘోర పరాజయం అనేది తప్పించుకోలేడు. జాతకం ప్రకారంగా ఓడిపోరు, జాతక ప్రకారం అయితే ఆషామాషిగా ఓడిపోడు. ఓడిపోవడం ఖాయం, ఆషామాషిగా అంటే అంత ఈజీగా ఓడిపోడు. అవతల ప్రత్యర్థికి చాలా హోరాహోరీ టఫ్ ఫైట్లో ఓడిపోతారు. మెజార్టీలు కూడా చాలా స్వల్ప స్వల్పంగా వెళ్తూ ఓడిపోతారు. కానీ నా వ్యక్తిగత జ్యోతిష్యాన్ని, నా వ్యక్తిగత అంచనాల్ని రెండు క్రోడీకరించి చూసినట్లయితే ఘోర పరాజయం అనేది మాత్రం ఉంటుంది. అంచనాలతో నేను జ్యోతిష్యం చెప్పను కాబట్టి జాతకంలో ఉన్నదాని ప్రకారం ఆయన అయితే ఆషామాషిగా ఓడిపోవడం చెప్తున్నా. కానీ వ్యక్తిగా జాతకాన్ని బయట ఉన్న పరిస్థితుల్ని అంచనా వేసుకుంటే మాత్రం ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి ఘోర పరాజయం ఉంటుంది. అది మనం ఇమాజ్ చేయలేము, మనం జ్యోతిష్యమే చెప్పాలి. జ్యోతిష్య ప్రకారం ఆయనకు 60 నుంచి 75, అంతకంటే ఎక్కువ వచ్చే అవకాశం లేదు. కానీ జ్యోతిష్యము బయట జరుగుతున్న పరిణామాలు, నేను చెప్తున్న ఇప్పుడు చెప్పాను కదా చెల్లెలు దూరం అవుతుందన్నాను, అయ్యింది. కొన్ని కొన్ని వివాదాంశాల్లో తర్వాత గురువు బాలేడు టీచర్లు దూరం అవుతారని చెప్పాను, అది జరిగింది. సో అంగన్వాడీ టీచర్లు అంటే చాలా మంది మధ్యతరగతి వాళ్ళు దూరం అవుతారు, ఇటు చిన్న చిన్న ప్రమాదాలు కూడా అయినాయి. సో జగన్మోహన్ రెడ్డి గారిని ఓటమి నుంచి తప్పించే అవకాశాలు అయితే జాతక పరంగానూ లేవు, ఎక్కడా లేవు. ఆయన ఇప్పుడు ఒక గౌరవ ప్రతిపక్షంగా నిలబడితే, మరల కమింగ్ టైంకి తను కొంచెం జాగ్రత్త పడితే సరైనటువంటి పురాణ ప్లస్ రాజకీయ చతురత కలిగినటువంటి వ్యక్తుల్ని తన సలహాదారులుగా పెట్టుకుంటే, ఎందుకు పురాణం అంటున్నానంటే భారత భాగవతాల్లో లేని రాజకీయాలు ఎక్కడా లేవు, భారతంలో ఉన్నదే రాజకీయం. ఆ రాజకీయాన్ని రాజక్రియలు అది, అది రాజకీయం అయ్యింది అనుకోండి. అలా చేసుకుంటే రానున్న భవిష్యత్తులో మళ్ళీ ఒక సస్టైన్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి. గౌరవ ప్రతిపక్షం రాకుండా ఓడిపోతే మాత్రం ఇక అది కొంచెం సస్టైన్ అవ్వడానికి కష్టమే. గురుగారు ఇప్పుడు చాలా మంది చాలా రకాలుగా చెప్పారండి, ఎవరు గెలుస్తారు ఏంటి, గెలుస్తారని ఎక్కువ మంది చెప్పారు. అసలు మీరు ఏ విధంగా అంచనా వేస్తున్నారు, అసలు ఏ విధంగా ఇంత గట్టిగా చెప్తున్నారంట? అంచనాలు వేరని చెప్పాను కదమ్మా నీకు, అంచనా వేరు. ఇప్పుడు ఎన్నికల రిజల్ట్స్ చెప్పడానికి ఎన్నికల ముందు ఆయా పార్టీలు ఏమి నిర్వహిస్తాయి, సర్వేలు. మీకు కూడా తెలుసు సర్వేలు నిర్వహించే వాళ్ళు ఏం చేస్తారమ్మా, ఒక ఊరికో ఒక పట్టణానికో ఒక సిటీకి రకరకాల ప్యాటర్న్స్ ఎంచుకుంటారు. అంటే రూరల్, అర్బన్, సిటీ, ఇంకా చెప్పాలంటే ఇంకా కొంచెం డెప్త్కి వెళ్ళి ఆయా వర్గాల దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుంటారు కదా.
సో చెప్తున్న వాళ్ళందరూ కూడా మనుషులే కదా, ఫీడ్బ్యాక్ చెప్పేవాళ్ళు మనుషులే కదా, జంతువులు కుక్కలు పిల్లలు అయితే చెప్పగలము. సో చెప్తున్న ప్రతి మనిషికి ఒక పేరు ఉంటుందా? ఉంటుంది. నేను ఎలక్షన్ రిజల్ట్స్ చెప్పేటువంటి ఫార్మాట్ చెప్తున్నా, వాళ్ళు సర్వేలు చేస్తున్నారు, నేను జాతక సర్వే చెప్తున్నా. ఇప్పుడు ఉన్నటువంటి జాతక ప్రకారం మనం చెప్పినప్పుడు 27 నక్షత్రాల్లోనే అబ్దుల్ ఉంటాడు, ఇబ్రహీం ఉంటాడు, డేవిడ్ ఉంటాడు, రాముడు ఉంటాడు, సీతమ్మ ఉంటుంది, ఇంకొక ఎల్లమ్మ పుల్లమ్మ ఎవరైనా ఉంటారు కదా, వాళ్ళు 27 నక్షత్రాల్లోనే ఉంటారు కదా. సో ఎలక్షన్ జరిగే రోజున ఏ నక్షత్రం ఏ తారు నడిచాయి, అవి ఎంతమందికి అనుకూలం, ఎంతమందికి ప్రతికూలం, ఏ పార్టీకి ఎంతమంది, 175 నియోజకవర్గాల్లో ఒక్కొక్క అభ్యర్థికి ఆయా ప్రతికూలం ఆ తారలు లెక్కేసుకొని 175 మంది నియోజకవర్గాల అభ్యర్థుల లిస్టు కూడా తీసుకున్నా. ఇంకా చెప్పాలంటే ఏ నియోజకవర్గంలో ఎవరు ఓడిపోతారో కూడా నా దగ్గర లిస్ట్ ఉంది, కానీ నేను అలా రివీల్ చేయదలుచుకోవాలి. ఎందుకంటే ఒకరిని బాధ పెట్టేటువంటి పని చేయకూడదు, కానీ ప్రభుత్వం మారుతుందనేది మాత్రం నాకు అర్థమైంది కాబట్టి అదొక్కటి చెప్పదలుచుకున్నాను. ఇప్పుడు ఫలానా ఆయన ఓడిపోతాడని చెప్పడం, ఫలానా ఆయన ఇది అయిపోతాడని చెప్పడం నాకు తెలుసు. అంచనాలు సర్వేలు చెప్తున్నాయి. నేను నక్షత్రాలను లెక్కేసి 27 నక్షత్రాల్లో ఇప్పుడు ఆ జగన్మోహన్ రెడ్డి గారు ఆరుద్ర జన్మతార పేరును బట్టి ఉత్తరాషాఢ, ఆయనకి ఎన్ని నక్షత్రాలు సపోర్ట్ అవుతున్నాయి, వైఎస్ఆర్సీపీ పార్టీ పెట్టిన రోజు ఏ నక్షత్రం ఉంది, వైఎస్ఆర్సీపీని ఏ నక్షత్రంతో పిలుస్తారు, సో దానికి ఎన్ని తారలు సపోర్ట్ చేస్తున్నాయి, తెలుగుదేశం పార్టీ పెట్టిన రోజు దాని నక్షత్రం ఏంటి, దానికి ఈరోజు నడుస్తున్నటువంటి రోజున ఎన్ని, దానికి ఉన్న పేరును బట్టి ఆ పార్టీకి ఉన్న ఆ తెలుగుదేశం అనేటువంటి పేరుతో తీతూతేతో విశాఖ నక్షత్రం, విశాఖ నక్షత్రానికి ఎన్ని తారలు సపోర్ట్ చేస్తున్నాయి. అట్లాగే చంద్రబాబు నాయుడు గారిది కొంతమంది కృత్తిక, కొంతమంది పుష్యమి అంటారు, అట్లాగే పవన్ కళ్యాణ్ కొంతమంది ఉత్తరాషాఢ అనుకుంటుంటారు నెట్ లో చూసి పిచ్చి వాళ్ళంతా, కానీ వాస్తవం అది కాదు. నా దగ్గర యాక్యురేట్ గా డేటా ఆఫ్ బర్త్ ఉంది, అది పవన్ కళ్యాణ్కి అత్యంత సన్నిహితులు నాకు పంపించారు. గురుగారు మీరు ప్రిడిక్షన్ ఎక్సలెంట్ గా 1.5 సంవత్సరం ముందే జగన్ గారు డౌన్ ఫాల్ గురించి చెప్పారు, అండ్ రేవంత్ గారి గురించి చెప్పారు, నరేంద్ర మోడీకి ప్రాణహాని గురించి కూడా ఇది ఏమంటారు నేషనల్ టీమ్స్ దాన్ని పట్టుకుంటాయని చెప్పారు. ఇవన్నీ మీరు చెప్పారు, యోగి ఆదిత్యనాథ్ గెలుస్తాడని చెప్పారు, ఈ కర్ణాటక రిజల్ట్స్ చెప్పారు. కాబట్టి మీరు నీకు నేను ఒరిజినల్ డేటా ఆఫ్ బర్త్ ఇస్తున్నాను, నెట్లో ఉన్నది మీరు ఫాలో కాకండి. సో దీని ప్రకారం పవన్ కళ్యాణ్ గారు జాతకం ఎట్టుందని అడిగితే చూశాను, ఆయన నేను సంవత్సరం రివీల్ చేయను, ఖచ్చితంగా ఆయనదైతే పుష్యమి నక్షత్రం, అందరు అనుకుంటున్నట్టు ఉత్తరాషాఢ కాదు, వెరీ క్లియర్. అది చూసి కొంతమంది ఓ అని టీవీల ముందుకు వచ్చి ఉత్తరాషాఢ నక్షత్రం పవన్ కళ్యాణ్ అని చెప్తుంటారు, తప్పు, ఆయనది పక్కగా పుష్యమి నక్షత్రం. ఆయన పుట్టిన సంవత్సరం అని నాకు పంపించారు, నేను జాతకం కూడా చూశాను. పవన్ కళ్యాణ్ గారి యొక్క విజయాన్ని ఆపాడము అనేది కూడా జరిగే క్వశ్చన్ లేదు. ఎందుకంటే వెనకడికి ఎవరు అంటారు కదా, సూర్య శ్రీశ్రీ కవిత్వం ఉంది, అరిచేతిని అడ్డబెట్టి సూర్యకాంతిని ఆపలేము అంటే నిజాన్ని ఆపలేమని. కాబట్టి పవన్ కళ్యాణ్ అనేటువంటి ఆ యొక్క వ్యక్తి జాతకం పేరును బట్టి కూడా ఆయన పెట్టిన జనసేన పార్టీ పెట్టినటువంటి సంవత్సరం, దాని రిజిస్టర్ అయిన డేట్లో ఉన్నటువంటి నక్షత్రం, ఆయనకి జనసేన పేరుతో జా అంటే ఉత్తరాషాఢ నక్షత్రం, అన్నీ కలిపి క్రోడీకరించుకొని చంద్రబాబు గారి పేరును కూడా క్రోడీకరించుకొని అన్ని క్యాలిక్యులేట్ వేసి క్లియర్గా నేను చెప్తున్నా. నాకు అందుకే నేను అంచనాలు వేరు, జ్యోతిష్య ప్రకారం అయితే కొంచెం టైట్ ఫైట్ నడుస్తుంది, ఆషామాషిగా అయితే ఓడిపోడు, కానీ ఓడిపోవడం పక్క, ఆషామాషిగా ఓడిపోడు జగన్మోహన్ రెడ్డి. కానీ నా అంచనా ప్లస్ నా జాతకం రెండు కనుక ఒకటైతే మాత్రం ఘోర పరాజయం ఉంటుంది. చక్కగా తెలియజేశారండి ఏపీ పాలిటిక్స్ గురించి, ధన్యవాదాలు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.